కన్నా విజయవాడలో ఉంటున్నావు తాత, విజయవాడ రాలేము, ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళందరూ చాలా మంది అక్కడ ఇక్కడ పారిపోతున్నారుగా. నేను కూడా విజయవాడలో ఉండను, ఎందుకంటే నాకు తమిళనాడులో మూవీస్ ఉన్నాయి. అందుకే ఒకవేళ మా జగనన్న రమ్మంటే వచ్చేస్తాను అనుకో, ఎగేసుకుంటూ వచ్చేస్తా. కానీ రమ్మని చెప్పట్లేదే, మీరన్నా చెప్పండి. ఇలాంటి బాగా రెచ్చిపోతున్న చాలా మంది జనాలకి నేనే కరెక్ట్ అని జగనన్నకి మీరు అందరూ చెప్పండి. చెప్పిన వెంటనే నేను విజయవాడ వచ్చేస్తా. సరే, విషయం ఏంటంటే ఈ పర్టికులర్ చంద్రాల తాత ఏం చేస్తున్నాడంటే డిజిటల్ మీడియాని కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు. చాలా యాక్టివ్ గా కొంతమందిని బూతులు తిట్టించుకుంటూ అండ్ ఆల్సో వాళ్ళని పోషిస్తూ వాళ్ళని హీరోలు చేస్తూ వాళ్ళకంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని సూపర్గా వర్క్ చేపిస్తున్నాడు. అండ్ వైసీపీని ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేయండి అని చెప్పేసి గురి పెడుతున్నాడు చంద్రాల తాత. చంద్రాల తాత, నీకు ఈ వయసులో కూడా ఇంత ఇంత ఉంది అంటే ఈ వయసులో ఉన్న నాకు అండ్ మా జగనన్నకి ఎంత ఉండాలి? ఏ తాత, నువ్వు ఎత్తుకు పై ఎత్తులేస్తే నీకు అంతకు ఎత్తులు మేమేస్తాంగా, మేమేమి తక్కువళ్ళం కాదుగా. ఏమనుకుంటున్నావు, శ్రీరెడ్డి ఇక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి, పిచ్చి నాటకాలు లేకండి. నలుగురిని తయారు చేసి ఏదో ఈ బూజు ఆ బూజులు తయారు చేస్తే ఏమన్నా పెద్ద భయపడతాం అనుకుంటున్నారా, లేకపోతే మా పర్సనల్ లైఫ్ టార్గెట్ చేస్తే మేమేమన్నా భయపడతాం అనుకుంటున్నారా? సిగ్గు వదిలేసా, మొత్తానికి జైళ్ళు కన్నా పోతా నరకతా ఏదైనా చేస్తా. మా అన్న జోలికి వచ్చారంటే కొత్తలు పగిలిపోతాయి ఒక్కొక్క నా కొడుకు ఏమనుకుంటున్నారో. నేను ఒక్కదాన్నే కాదు, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం బోల్డ్ ఎంత మంది లేడీస్ అన్న వెనకాల ఉన్నారు ఈ రోజు. ఎన్ని పథకాలు చేస్తున్నట్టే సిగ్గు లేకోకుండా. జగనన్న, నువ్వు ఒక్కటి వినన్నా నిజంగా చెప్తున్నాను కదా, ఈ చంద్రాల తాత ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ ఇస్తున్నాడన్నా. మీరేమో ఆనందయ్య మీ మందు మీద తిట్టండి, నువ్వేమో పథకాల మీద తిట్టు, నువ్వు లేకపోతే ఎవరు పట్టాలి, నువ్వేమో కుయి కుయి కాయి కాయి అని కుక్కలాగా అరువు అని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చాడు. డిజిటల్ మీడియాలో కూడా వాళ్ళని ఇదేంటి ఒక నాలుగు కుక్కల్ని తయారు చేసుకుని బొయ్యి 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 బొయ్యమని, ఎవరైనా వైసీపీని సపోర్ట్ చేస్తే చాలు వాళ్ళ మీద అటాక్ చేయమని చెప్పేసి వాళ్ళని ప్రిపేర్ చేశాడు. ఇదంతా నీకు తెలీదా అంటే, నీకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావు, మరి మనం కూడా డిజిటల్ మీడియాలో స్ట్రాంగ్ అవ్వాలని ఎంత చెప్తున్నా ఈ మెసేజ్ నీ దాకా వెళ్తుందో లేదో తెలియట్లేదు. సపోర్ట్ చేస్తున్న వాళ్ళని బీభత్సంగా టార్గెట్ చేస్తున్నారు. నాలాంటిది అనుకున్నా, నేను నీకోసమే ఇదేంటి దేవుడు నన్ను సృష్టించాడు. ఎందుకంటే మీరంటే మీ ఫ్యామిలీ అంటే ఎస్పెషల్లీ నాకు చాలా చాలా అభిమానం. నేను పెద్ద వైఎస్ఆర్ గారి ఫ్యాన్, ఆ తర్వాత వైఎస్ఆర్ గారి తర్వాత మళ్ళీ నేను మీకే ఫ్యాన్. అందుకని వైఎస్ఆర్ గారి బిడ్డగా మిమ్మల్ని కాపాడుకోవడం మా అందరి బాధ్యత. అలాగే మీ వెనకాల చాలా మంది జనం ఉన్నారు. చూసినారు కదా, చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగు. 3.70 లక్షల మందికి 300 కోట్లు జమ చేశారు. అంటే ఇది రెండో విడత. అంతకు ముందు విడతలో అయితే 5.35 లక్షల మందికి 535 కోట్లు వడ్డీ లేని రుణాలు. అంటే ఇదివరకు మన వైఎస్ఆర్ గారు అయితే పావుల వడ్డీ అయినా పెట్టారు. అసలు జగనన్న అయితే జీరో వడ్డీ కింద కరోనాతో చిరిగిపోయిన బతుకుల్లో బతుకు ఏడ్చడం కష్టంగా ఉన్న వాళ్ళకి, అలాగే లేడీస్ కి ఎస్పెషల్ గా లేడీస్ ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న ఫ్యాన్సీ వ్యాపారాలు లేకపోతే ఫ్రూట్స్ వ్యాపారాలు, పళ్ళ వ్యాపారాలు, ఏమంటారు కూరగాయలు, అలాగే అలా రకరకాల చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా, తోపుడు బండ్లు వాళ్ళు వీళ్ళు, అలా వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఒక్కొక్క అకౌంట్ లో బండి అయి నిన్న. ఈ అన్ని పథకాల గురించి మాట్లాడుకోకుండా ఈ రోజు మీరు పిచ్చి పిచ్చిగా ఇష్టానికి మీరు షేర్ చేసుకుంటున్నారు. షేరు మామూలు షేరింగ్లు కాదుగా మీరు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏమైనా అంటే అయ్యబాబోయినని తిట్టేశారు, అమ్మ మా ఆవిడని తిట్టేశారు, అయ్యో మా కొడుకుని తిట్టేశారు, ఆళ్ళని తిట్టేశారు, ఏళ్ళని తిట్టేశారు, తిట్టేస్తారు. ఎందుకు తిట్టారు సార్? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానికి మీ ఇష్టానికి మాట్లాడితేనేమో మేమేమి అనకూడదు, మీరు పథకాలకి పేర్లు పెడుతుంటే మేమేం మాట్లాడకూడదు, మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం వస్తుంది, అలాగే మా జగన్ అన్నని తిడితే మాకు కోపం రాకూడదు. ఏంటి సార్,
ఏంటి సార్ మీ నెప్పి మీకు నెప్పి ఇప్పటికైనా తెలిసిందా అంటే మీకు పొద్దున లేచింది మొదలు ఆ ఏబిఎన్ లోనో లేకపోతే ఇంకొక ఛానల్లోనో ఇంకొక ఛానల్లోనో కూర్చుని మీ ఇష్టానికి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆనందమే మందికి అదైపోయింది ఇదైపోయింది అయ్యయ్యో ప్రభుత్వం ఆపేసింది అయ్యయ్యో ప్రభుత్వం కుమ్మక్కైపోయింది మందు మాఫియాలతో కుమ్మక్కైపోయింది ఇప్పుడు ప్రభుత్వం ఇదేంటి ఇదేమన్నా మీ బతుకు 15 రూపాయల డబ్బా కోసం ఇప్పుడు మరి మీరు ఇదేంటి సెంట్రల్ గవర్నమెంట్ ని ఏదైనా క్వశ్చన్ చేయగలిగే కెపాసిటీ ఉందా ఏ రోజైనా సెంట్రల్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేశారా లేదా తెలంగాణ గవర్నమెంట్ ని ఏ రోజైనా క్వశ్చన్ చేస్తారా మీ టీడీపీ అక్కడ కూడా వచ్చింది కదా అక్కడ ఏం మాట్లాడరు ఎంతసేపు మీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి చంద్రబాబు నాయుడు ఏం డ్యూటీ ఇచ్చాడు మీకు జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు చేసినా తిట్టండి జగన్మోహన్ రెడ్డి ఏ మూల దొరికినా గాని ఈ విషయంలో మీరు తిడతానే ఉండండి అని మీరు డ్యూటీలు షేర్ చేసుకున్నారు ఇంకా దీని గురించి నేను మాట్లాడి వృధా 15 రూపాయల డబ్బా గురించి నువ్వు ఎంత మాట్లాడుతున్నావు ఒక్కొక్కళ్ళు కొన్ని లక్షలు లక్షలు ఫీజులు కట్టిన దానికి బతకకోకుండా లక్షలు బాయే మనిషి బాయే అన్నట్టు చాలా మంది రోడ్ల మీదకి వస్తున్న టైంలో ఆనందయ్య అనే ఒక మందుని శాస్త్రీయంగా రూపకల్పన చేయడానికి మధ్యలో కొంచెం టైం పడితే ఈ లోగ మీరు రాజకీయాలు ఆయన దగ్గరున్న ఒక బుడపక్కలో ఉన్న ఒక ఆనందయ్య కింద పనిచేసే ఒక అతను ఎవరినో తీసుకొచ్చి ఆడితే ఓ కుక్క మరుగుళ్ళని మురిపించారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే ఇంకంతే మీకు చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి జోలికి వచ్చారో ఇంకంతే మీకు సిగ్గుండాల పథకాల గురించి మాట్లాడండి లేకపోతే నిజంగానే ప్రాబ్లం ఉంటే మీరు మాట్లాడండి 24 గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకపోకుండా పెళ్లాలతో కాపురాలు కూడా చేస్తారో లేదో నాకు అర్థం కావట్లా మీ పెళ్ళాలు ఎవరితో అయినా లేచిపోతారు మీరు 24 గంటలు ఇదే ఛానల్స్ లో కూర్చుని ఇంకా తిరతా కూర్చుంటే ఎవరొకరితో లేచిపోయినా లేచిపోతారు పిచ్చిన కొడకలారు ఇన్ని ఇంత ఓ ఇదేంటి మాట్లాడుతుంటే ఎవరు ఎవరు రాశారు గవర్నమెంట్ లెటర్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇలా ఇదేంటి టీకాలు వేయించండి అని ఈ రోజు టీకాలు వేపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఎంతో మంది జగన్ గారు చలవ ఉంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది రోజు మీకు ఏదో ఒక విషయంలో మీరు ఎలా అయితే చర్చలు పెట్టి ఏపుతున్నారో మేము కూడా చర్చలు పెట్టి మిమ్మల్ని ఏపుతాము ఏ నా కొడుకులన్నా మా మీద ఉసుగొల్పారంటే తాట తాట తీసేస్తా బాగున్నావా ఎక్కడంటున్నా హైదరాబాద్ లోనా విజయవాడలో ఉంటున్నావా తాత విజయవాడలో విజయవాడ రాలే మీలాంటి తప్పులు చేసిన వాళ్ళు అందరూ చాలా మంది అక్కడ ఇక్కడ పారిపోతున్నారుగా నేను కూడా విజయవాడలో ఉండను ఎందుకంటే నాకు తమిళనాడులో మూవీస్ ఉన్నాయి అందుకే ఒకవేళ మా జగనన్న రమ్మంటే వచ్చేస్తాను అనుకో ఎగేసుకుంటూ వచ్చేస్తా కానీ రమ్మని చెప్పట్లేదే మీరన్నా చెప్పండి ఇలాంటి బాగా రెచ్చిపోతున్న చాలా మంది జనాలకి నేనే కరెక్ట్ అని జగనన్నకి మీరు అందరూ చెప్పండి చెప్పిన వెంటనే నేను విజయవాడ వచ్చేస్తా సరే విషయం ఏంటంటే ఈ పర్టికులర్ చంద్రాల తాత ఏం చేస్తున్నాడంటే డిజిటల్ మీడియాని కంట్రోల్లో తీసుకుంటున్నాడు చాలా యాక్టివ్ గా కొంతమందిని బూతులు తిట్టించుకుంటూ అండ్ ఆల్సో వాళ్ళని పోషిస్తూ వాళ్ళని హీరోలు చేస్తూ వాళ్ళకంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని సూపర్గా వర్క్ చేపిస్తున్నాడు అండ్ వైసీపీని ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేయండి అని చెప్పేసి గురి పెడుతున్నాడు చంద్రాల తాత చంద్రాల తాత మీకు ఈ వయసులో కూడా ఇంత ఇంత ఉంది అంటే ఈ వయసులో ఉన్న నాకు అండ్ మా జగనన్నకి ఎంత ఉండాలి ఏ తాత నువ్వు ఎత్తుకు పై ఎత్తులేస్తే నీకు అంతకు ఎత్తులు మేమేస్తాంగా మేమేమి తక్కువళ్ళం కాదుగా ఏమనుకుంటున్నావు శ్రీరెడ్డి ఇక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి పిచ్చి నాటకాలు లేకండి నలుగురిని తయారు చేసి ఏదో ఈ బూజు ఆ బూజులు తయారు చేస్తే ఏమన్నా పెద్ద భయపడతాం అనుకుంటున్నారా లేకపోతే మా పర్సనల్ లైఫ్ టార్గెట్ చేస్తే మేమేమన్నా భయపడతాం అనుకుంటున్నారా సిగ్గు వదిలేసా మొత్తానికి జైళ్ళు కన్నా పోతా నరకతా ఏదైనా చేస్తా మా అన్న జోలికి వచ్చారంటే కొత్తలు పగిలి పోతాయి ఒక్కొక్క నా కొడుక్కి ఏమనుకుంటున్నారో నేను ఒక్కదాన్నే కాదు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం బోల్డ్ ఎంత మంది లేడీస్ అన్న వెనకాల ఉన్నారు ఈరోజు ఎన్ని పథకాలు చేస్తున్నట్టు సిగ్గు లేకోకుండా జగనన్న నువ్వు ఒక్కటి వినన్నా నిజంగా చెప్తున్నాను కదా
ఈ చంద్రాల తాత ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ ఇస్తున్నాడన్న. మీరేమో ఆనందయ్య మీ మందు మీద తిట్టండి, నువ్వేమో ఆ పథకాల మీద తిట్టు, నువ్వు లేకపోతే ఎవరు పట్టాలి, నువ్వేమో కుయి కుయి కాయ కాయ అని కుక్కలాగా అరువు అని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చాడు. డిజిటల్ మీడియాలో కూడా వాళ్ళని అదేంటి ఒక నాలుగు కుక్కల్ని తయారు చేసుకుని ఆ బొయ్ 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 బొయ్యమని, ఎవరైనా వైసీపీని సపోర్ట్ చేస్తే చాలు వాళ్ళ మీద అటాక్ చేయమని చెప్పేసి వాళ్ళని ప్రిపేర్ చేశాడు. ఇదంతా నీకు తెలీదా అంటే, నీకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావు, మరి మనం కూడా డిజిటల్ మీడియాలో స్ట్రాంగ్ అవ్వాలని ఎంత చెప్తున్నా ఈ మెసేజ్ నీ దాకా వెళ్తుందో లేదో తెలియట్లేదు. సపోర్ట్ చేస్తున్న వాళ్ళని బీభత్సంగా టార్గెట్ చేస్తున్నారు. నాలాంటిది అనుకున్నా, నేను నీకోసమే ఇదేంటి దేవుడు నన్ను సృష్టించాడు. ఎందుకంటే మీరంటే మీ మీ ఫ్యామిలీ అంటే ఎస్పెషల్లీ నాకు చాలా చాలా అభిమానం. నేను పెద్ద వైఎస్ఆర్ గారి ఫ్యాన్, ఆ తర్వాత వైఎస్ఆర్ గారి తర్వాత మళ్ళీ నేను మీకే ఫ్యాన్. అందుకని వైఎస్ఆర్ గారి బిడ్డగా మిమ్మల్ని కాపాడుకోవడం మా అందరి బాధ్యత. అలాగే మీ వెనకాల చాలా మంది జనం ఉన్నారు. చూసినారు కదా, చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగు. 3.70 లక్షల మందికి 300 కోట్లు జమ చేశారు. అంటే ఇది రెండో విడత. అంతకు ముందు విడతలో అయితే 5.35 లక్షల మందికి 535 కోట్లు వడ్డీ లేని రుణాలు. అంటే ఇదివరకు మన వైఎస్ఆర్ గారు అయితే పావుల వడ్డీ అయినా పెట్టారు. అసలు జగన్ అన్న అయితే జీరో వడ్డీ కింద కరోనాతో చిరిగిపోయిన బతుకుల్లో బతుకు ఈడ్చడం కష్టంగా ఉన్న వాళ్ళకి, అలాగే లేడీస్ కి, ఎస్పెషల్ గా లేడీస్ ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న ఫ్యాన్సీ వ్యాపారాలు, లేకపోతే ఫ్రూట్స్ వ్యాపారాలు, పళ్ళ వ్యాపారాలు, ఏమంటారు కూరగాయలు, అలాగే అలా రకరకాల చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా, తోపుడు బండ్లు వాళ్ళు వాళ్ళు వీళ్ళు, అలా వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో బండి నిన్న. ఈ అన్ని పథకాల గురించి మాట్లాడుకోకుండా ఈ రోజు మీరు పిచ్చి పిచ్చిగా ఇష్టానికి మీరు షేర్ చేసుకుంటున్నారు. షేరు మామూలు షేరింగ్లు కాదుగా మీరు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏమైనా అంటే అయిపోయినని తిట్టేశారు, అమ్మో మా ఆవిడని తిట్టేశారు, అయ్యో మా కొడుకుని తిట్టేశారు, ఆళ్ళని తిట్టేశారు, ఏళ్ళని తిట్టేశారు, తిట్టేస్తారు. ఎందుకు తిట్టారు సార్? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానికి మీ ఇష్టానికి మాట్లాడితేనేమో మేమేమీ అనకూడదు, మీరు పథకాలకి పేర్లు పెడుతుంటే మేమేం మాట్లాడకూడదు, మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం వస్తుంది, అలాగే మా జగన్ అన్నని తిడితే మాకు కోపం రాకూడదు. ఏంటి సార్, ఏంటి సార్ మీ నొప్పి? మీకు నొప్పి ఇప్పటికైనా తెలిసిందా? అంటే మీకు పొద్దున లేచింది మొదలు ఆ ఏబిఎన్లోనో లేకపోతే ఇంకొక ఛానల్లోనో ఇంకొక ఛానల్లోనో కూర్చుని మీ ఇష్టానికి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆనందయ్య మందికి అదైపోయింది, ఇదైపోయింది, అయ్యయ్యో ప్రభుత్వం ఆపేసింది, అయ్యయ్యో ప్రభుత్వం కుమ్మక్కైపోయింది, మందు మాఫియాలతో కుమ్మక్కైపోయింది, ఇప్పుడు ప్రభుత్వం ఇదేంటి, ఇదేమన్నా మీ బతుకు? 15 రూపాయల డబ్బా కోసం ఇప్పుడు మరి మీరు ఇదేంటి, సెంట్రల్ గవర్నమెంట్ ని ఏదైనా క్వశ్చన్ చేయగలిగే కెపాసిటీ ఉందా? ఏ రోజైనా సెంట్రల్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేశారా? లేదా తెలంగాణ గవర్నమెంట్ ని ఏ రోజైనా క్వశ్చన్ చేస్తారా? మీ టీడీపీ అక్కడ కూడా వచ్చింది కదా, అక్కడ ఏం మాట్లాడరు? ఎంతసేపు మీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి? చంద్రబాబు నాయుడు ఏం డ్యూటీ ఇచ్చాడు మీకు? జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు చేసినా తిట్టండి, జగన్మోహన్ రెడ్డి ఏ మూల దొరికినా గానీ ఈ విషయంలో మీరు తిడతానే ఉండండి అని మీరు డ్యూటీలు షేర్ చేసుకున్నారు. ఇంకా దీని గురించి నేను మాట్లాడి వృధా. 15 రూపాయల డబ్బా గురించి నువ్వు ఎంత మాట్లాడుతున్నావు? ఒక్కొక్కళ్ళు కొన్ని లక్షలు లక్షలు ఫీజులు కట్టిన దానికి బతకపోకుండా లక్షలు బాయే మనిషి బాయే అన్నట్టు చాలా మంది రోడ్ల మీదకి వస్తున్న టైంలో ఆనందయ్య అనే ఒక మందుని శాస్త్రీయంగా రూపకల్పన చేయడానికి మధ్యలో కొంచెం టైం పడితే ఈ లోగ మీరు రాజకీయాలు ఆయన దగ్గరున్న ఒక బుడబక్కలో ఉన్న ఒక ఆనందయ్య కింద పనిచేసే ఒక అతను ఎవరినో తీసుకొచ్చి ఆడితో ఓ కుక్క మరుగుళ్ళని మురిపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే ఇంకంతే మీకు చెప్తున్నాను. వైఎస్ఆర్ సిపి జోలికి వచ్చారో ఇంకంతే మీకు సిగ్గుండాల. పథకాల గురించి మాట్లాడండి, లేకపోతే నిజంగానే ప్రాబ్లం ఉంటే మీరు మాట్లాడండి. 24 గంటలు పొద్దు నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకపోకుండా పిల్లలతో కాపురాలు కూడా చేస్తారో లేదో నాకు అర్థం కావట్లా. మీ పిల్లలు ఎవరితో అయినా లేచిపోతారు, మీరు 24 గంటలు ఇదే ఛానల్స్ లో కూర్చుని ఇంకా తిరతా కూర్చుంటే ఎవరొకరితో లేచిపోయినా లేచిపోతారు పిచ్చిన కొడకలారు. ఇంత ఇదేంటి మాట్లాడుతుంటే
ఎవరు రాశారు గవర్నమెంట్ లెటర్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇలా ఇదేంటి టీకాలు వేయించండి అని? ఈ రోజు టీకాలు వేపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఎంతో కొంత జగన్ గారు చలో ఉంది కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది. రోజు మీకు ఏదో ఒక విషయంలో మీరు ఎలా అయితే చర్చలు పెట్టి ఏపుతున్నారో మేము కూడా చర్చలు పెట్టి మిమ్మల్ని ఏపుతాము. ఏ నా కొడుకులన్నా మా మీద ఉసుగొల్పారంటే తాట తాట తీసేస్తా.